ಹತ್ತು ಜನ ನೋಡು ಡಾನ್ ಆದವನಲ್ಲ ಕಣೋ ನಾನು ನಾನು ಹೊಡೆದಿರೋ ಹತ್ತು ಜನ ಡಾನೆ ಯಾರು ಹತ್ತು ಜನ ನೋಡು ಡಾನ್ ಆದವನಲ್ಲ ಕಣೋ ನಾನು ನಾನು ಹೊಡೆದಿರೋ ಹತ್ತು ಜನ ಡಾನೆ ಜೀವನದಲ್ಲಿ ಭಯ ಇರಬೇಕು ಭಯ ಗುಂಡ್ಗಳಿರ್ಬೇಕು ಆದ್ರೆ ಆ ಗುಂಡ್ಗೆ ನಮ್ದಲ್ಲ ನಮ್ ಎದುರುಗಡೆ ಇರೋದಾಗಿರ್ಬೇಕು ಗ್ಯಾಂಗ್ ಕಟ್ಕೊಂಡ್ ಬರೋನು ಗ್ಯಾಂಗ್ ಸ್ಟಾರ್ ಅವನೊಬ್ಬನೇ ಬರೋನು ಮಾನ್ಸ್ಟಾರ್ ಅವ್ರಗಳ ಬಗ್ಗೆ ತಲೆ ಕೆಡ್ಸ್ಕೋಬೇಡ ಅವ್ರು ಯಾರು ನಿನ್ನಷ್ಟು ಬಲಶಾಲಿ ಅಲ್ಲ ಪ್ರಪಂಚದಲ್ಲೇ ತಾಯಿಗಿಂತ ದೊಡ್ಡ ಯೋಧ ಯಾರು ಇಲ್ಲ Think you are bad. I am your dad. ನಿನ್ನ ನೋಡ್ತಾ ಇದ್ರೆ ನನಗೆ ಹಂಗೆ ಅನ್ಸುತ್ತೆ ಹೀರೋನಾ ಅಲ್ಲ ವಿಲನ್ ಹಿಂದೆ ಸಾವಿರ ಜನ ನಿಂತಿದ್ದಾರೆ ಅನ್ನೋ ಧೈರ್ಯ ನಿನಗಿದ್ರೆ ಬರೀ ಒಂದ್ ಯುದ್ಧ ಗೆಲ್ಬಹುದು ಅದೇ ನೀನು ಮುಂದೆ ನಿಂತಿದ್ಯಾ ಅಂತ ಹಿಂದೆ ಇರೋ ಸಾವಿರ ಜನಕ್ಕೆ ಧೈರ್ಯ ಬಂದ್ರೆ ಪ್ರಪಂಚನೇ ಗೆಲ್ಬಹುದು Since 1951. నీ వెన్నంటి వేల మంది ఉన్నారనే ధైర్యం నీకుంటే ఒక యుద్ధాన్ని మాత్రమే గెలుస్తావు అదే నువ్వు ముందున్నావని నీ వెనకున్న వేల మందికి ధైర్యం వచ్చిందంటే ప్రపంచాన్ని గెలవచ్చు నాకొక మాట ఇవ్వు నువ్వు ఎలా బతుకుతావో నాకు తెలియదు కానీ చచ్చిపోయేటప్పుడు మాత్రం ఒక రాజులాగా పెద్ద శ్రీమంతుడిగా చచ్చిపోవాలి చాలా పెద్ద శ్రీమంతుడిని అవుతానమ్మా పోస్ట్ వచ్చేది లెటర్ మీద ఉన్న అడ్రస్ బట్టి కాదు అడ్రస్ మీద ఉండే ల్యాండ్ మార్క్ ను బట్టి ఈ ల్యాండ్ మార్క్ కి పిన్ కోడే కాదు స్టాంప్ కూడా అవసరం లేదు
ఊరు చూడటానికి వచ్చినాడు, ఊరి గురించి తెలుసుకుంటాడు. ఊరిని ఏడటానికి వచ్చినాడు, ఆడి గురించి ఊరికి తెలిసేలా చేస్తాడు. If you think you're bad, I am your dad. అతను అంత పెద్ద గ్యాంగ్స్టరా? గ్యాంగ్ తో వచ్చేవాడు గ్యాంగ్స్టర్, కానీ అతను ఒక్కడే వస్తాడు. ప్రతి సినిమాలో ఒకడు ఉంటాడంట కదా, నిన్ను చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది. హీరోనా? కాదు, విలన్. ఎక్కువైపోయింది, పిల్లలందరిని అంటేసుకుని గుంపుగా కొట్లాడుకుపోతున్నాడు. ఈ రోజు నా కొడుకును కూడా తీసుకుపోయాడు, బుద్ధి చెప్పుకొని కొడుక్కి. ఆ రోజు నన్ను స్కూల్లో ఏడిపిస్తున్నాడు, అందుకనే కొట్టడానికి వెళ్ళానమ్మా. గుంపు కట్టుకుని పోయావా? స్వార్థంతో పరుగులు తీసే ప్రపంచం ఎవ్వరి కోసం ఆగదు. మనమే దాన్ని ఆపాలి. వేరే వాళ్ళ గురించి ఆలోచించొద్దు, వాళ్ళెవ్వరూ నీకన్నా గొప్పోళ్ళు కాదు. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. నీ వెన్నంటి వేల మంది ఉన్నారనే ధైర్యం నీకుంటే ఒక యుద్ధాన్ని మాత్రమే గెలుస్తావు. అదే నువ్వు ముందున్నావని నీ వెనకున్న వేల మందికి ధైర్యం వచ్చిందంటే ప్రపంచాన్ని గెలవచ్చు.